మార్నింగ్ ఫోర్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ కొంత మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్టెక్స్ నిఫ్టీ అయితే ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది ఈ వెన్స్డే మార్నింగ్. సో ఒక షిఫ్ట్ అనేది మనం గమనిస్తున్నాం వరల్డ్ మార్కెట్స్లో, ఈక్విటీ మార్కెట్స్లో ప్రత్యేకించి. టెక్నాలజీ, ఫార్మా ఆర్ అవుట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ ఆర్ ఇన్. అది మనకు కనిపిస్తున్న ఒక రొటేషన్ అనండి, లేదంటే ఒక షిఫ్ట్ ఇన్ ది మార్కెట్ ప్రిఫరెన్స్ అనండి. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో కూడా టెక్ స్టాక్స్, నాస్డాక్ ఈజ్ డౌన్ అగైన్. టెక్ స్టాక్స్ లైక్ అమెజాన్, జూమ్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా నష్టపోయాయి. భారీ నష్టాలు, భారీ పతనం అని చెప్పాలి. అండ్ షెవ్రాన్, ఎక్సాన్ మొబైల్ లాంటి ఎనర్జీ స్టాక్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వంటి సిక్లికల్ స్టాక్స్, ఎందుకంటే ఇవన్నీ ఎకానమీ ట్రాజెక్టరీ పరంగా సెన్సిటివ్ స్టాక్స్, సో ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ అన్నమాట. సో వీటిలో బయింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది మండే ఈవినింగ్ నుంచి మనం చూస్తున్న ట్రెండ్. ఫైజర్, బయోన్టెక్ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ వార్తలు వచ్చినప్పటి నుంచి మనకు కనిపిస్తున్న ట్రెండ్ ఇది. సో ఇది మనం ఇండియన్ మార్కెట్స్లో కూడా చూసాం. నిన్న కూడా చూస్తే నిఫ్టీ 1.4% పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ మాత్రం 3.9% పెరిగింది. ఇదే సమయంలో ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 3.9% అండ్ ఫార్మా ఇండెక్స్ ఈజ్ డౌన్ 4.3%. సో ఈ నెలలో చూస్తే కూడా ఇప్పటిదాకా మనకు నిఫ్టీ 8.5% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ 20% పెరిగింది. అలాగే ఐటీ ఇండెక్స్ ఈజ్ ఫ్లాట్ అండ్ ఫార్మా ఇండెక్స్ ఈజ్ డౌన్ 0.7%. దీన్ని బట్టి మనకు ఎటువంటి షిఫ్ట్ మార్కెట్స్లో, ఫార్మా ఐటీ నుంచి మనీ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ స్టాక్స్ అండ్ అదర్ ఎకానమీ స్టాక్స్ లైక్ ఎల్&టి, ఇలాంటి స్టాక్స్కి డబ్బు రావడం చూస్తూ ఉన్నాం. అండ్ దీనికి తోడుగా ఎంఎస్సిఏ రీబ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఒకటి మనకు ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తుంది వార్త. ఇంతకుముందే మనం అనుకున్న పరిణామం ఇది. సో ఈ చేంజెస్ ఇప్పుడు అమల్లోకి వచ్చేసాయి ఇక్కడ నుంచి. సో ఎంఎస్సిఐ అధికారికంగా ప్రకటించింది వీటిని. వీటిల్లో మనకు స్మాల్ క్యాప్ ఇండెక్స్లోంచి అదాని ఎంటర్ప్రైజెస్, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, జీఈ పవర్, టీసీఎన్ఎస్ క్లాతింగ్ ఇలాంటి స్టాక్స్ మనకు వెళ్ళిపోయాయి. అయితే ఏం యాడ్ అయ్యాయి వీటి స్థానంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్లో, ఎంఎస్సిఐ ఇండియా స్మాల్ క్యాప్ ఇండెక్స్లో అంటే నారాయణ హృదయాలయ, రత్నమణి మెటల్స్, షెఫ్లర్ ఇండియా, అలాగే తాన్లా సొల్యూషన్స్ అండ్ వైభవ్ గ్లోబల్, జైడస్ వెల్నెస్ ఇలాంటి స్టాక్స్ యాడ్ అయ్యాయి. అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ గర్వారే టెక్నికల్ రోప్స్, ఐఓఎల్ కెమికల్స్, మైండ్ స్పేస్ బిజినెస్ ఇలాంటి స్టాక్స్ మనకి యాడ్ కావడం చూస్తాం. అలాగే మరొక ఇండెక్స్ ఉంది స్మాల్ క్యాప్ ఇండెక్స్లో, ఇంకా మనకి ఎడిషన్స్ చూసుకుంటే బిర్లా సాఫ్ట్, ఆల్కైలమెన్స్ ఇలాంటి 18 స్టాక్స్ మొత్తం, ఆరతి డ్రగ్స్ ఇవన్నీ అందుకనే ఈ మధ్య మనకు భారీగా పెరగడం చూస్తున్నాయి. ఎందుకంటే ఎంఎస్సిఐ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కావచ్చు, స్టాండర్డ్ ఇండెక్స్ కావచ్చు, వీటిలో వచ్చే మార్పుల్ని ఎఫ్ఐఐస్, మనం ఇప్పుడు ఎఫ్ఐఎస్ గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ర్యాలీ ఈజ్ ఓన్లీ లెడ్ బై ది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏ స్టాక్స్ కొంటే ఆ స్టాక్స్ పెరిగితే ఓవరాల్గా ఇండెక్స్లో మనకు ఒక పెరగటం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఎంఎస్ఏ ఇండియా ఇండెక్స్లో ఇప్పుడు మనకు అదాని గ్రీన్ ఎనర్జీ, ఎల్&టి ఇన్ఫో, ముత్తూట్ ఫైనాన్స్ ఇవన్నీ యాడ్ అయ్యాయి. బట్ బాష్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ డిలేటెడ్ ఫ్రమ్ ఎంఎస్సిఐ స్టాండర్డ్ ఇండెక్స్, గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్. ఇది మనకు కనిపిస్తున్న ఒక ప్రధానమైన వార్త ఈ మార్నింగ్. అండ్ దీంతోపాటు ఎఫ్ఐఎస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ లాస్ట్ 4 సెషన్స్లో ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 5,000 crores ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఓవరాల్గా లాస్ట్ 4 డేస్లో సుమారుగా 20,000 crore rupees మనీ ఎఫ్ఐఎస్ నుంచి మార్కెట్స్లోకి వచ్చింది. అండ్ వాళ్ళ లాంగ్ పొజిషన్స్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేనంతగా 75% లాంగ్ పొజిషన్స్ ఇండెక్స్లో, ఇండెక్స్ ఫీచర్స్లో కనిపిస్తున్నాయి. సో దే ఆర్ లార్జ్లీ బయాస్ టువర్డ్స్ ఇండియన్ మార్కెట్స్. అది ఈటీఎఫ్ ఫండ్స్ కావచ్చు, లాంగ్ ఓన్లీ ఫండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే ఆర్ చేజింగ్ మొమెంటమ్ స్టాక్స్. బ్యాంక్స్లో ప్రధానంగా మనం నిన్న కూడా చూసాం ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో మనకు ఒక డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది, హ్యూజ్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది చూస్తున్నాం. సో ఇది ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ కూడా స్ప్రెడ్ అయింది థ్యాంక్స్ టు ది లార్జ్ క్యాప్ స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ. వీటిల్లో మనం ఇక స్ప్రెడ్ కావడం అనేది చిన్న బ్యాంక్స్ కూడా బహుశా పాకే అవకాశం ఉంది, లైక్ ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఎస్ బ్యాంక్. ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఇప్పటిదాకా మనందరం పక్కన పెట్టిన స్టాక్, బట్ నౌ ఇట్ ఈస్ యాడెడ్ టు ఎంఎస్సిఐ ఇండియా ఇండెక్స్. కాబట్టి ఎటువంటి
సర్ప్రైజ్ అనేది ఎస్ బ్యాంక్ పరంగా మనం చూస్తున్నాం అండ్ ఈ మేబీ రాబోయే రోజుల్లో బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు స్టాక్ అండ్ కొన్ని ఇప్పటిదాకా పెర్ఫామ్ చేయని స్టాక్స్ లైక్ చిన్న చిన్న బ్యాంక్స్ లైక్ కర్ణాటక బ్యాంక్ ఆర్ ఫెడరల్ బ్యాంక్ ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు పెర్ఫామ్ చేస్తే ఒక స్కోప్ కనిపిస్తోంది ఇన్ అడిషన్ టు కోటక్ ఐసిఐసిఐ యాక్సిస్ ఎస్బీఐ ఎందుకంటే ఎస్ బ్యాంక్లో ఇప్పుడు మెజారిటీ స్టేక్ హోల్డర్ ఎస్బీఐ కాబట్టి ఎస్ బ్యాంక్ షేర్స్ పెరగడం అనేది ఎస్బీఐ కూడా ఒక అనుకూలమైన పరిణామం అండ్ ఎస్బీఐ ఎస్ బ్యాంక్ బోత్ ఆర్ నిఫ్టీ స్టాక్స్ నౌ సో ఇది కూడా మనకు ఈ పరిణామాలన్నీ గమనించాలి దేర్ ఈజ్ ఎ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్ ఐటీ అండ్ ఫార్మా టువర్డ్స్ ఫైనాన్షియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ పరిణామాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని పదే పదే డోంట్ చేజ్ ది ఫాలోయింగ్ స్టాక్స్ అది మేబీ వాల్యూ ఉంది అనుకుంటే మాత్రం మేబీ యూ కెన్ యాడ్ స్మాల్ పోర్షన్స్ ఆఫ్ దోస్ స్టాక్స్ టు యువర్ పోర్ట్ఫోలియో బట్ షార్ట్ టు మీడియం టర్మ్ మాత్రం వచ్చిన ఈ ట్రెండ్ షిఫ్ట్ని ట్రెండ్ చేంజ్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు సో మనం ఒక క్లియర్ షిఫ్ట్ ఇన్ ట్రెండ్స్ చూస్తున్నామండి మార్కెట్ ఫేవరెట్స్ ఇప్పుడు దే ఆర్ నో మోర్ ఐటీ అండ్ ఫార్మా ది ట్రెండ్ హ్యాస్ క్లియర్లీ షిఫ్టెడ్ టు అదర్ సెక్టర్స్ ఎస్పెషల్లీ ది ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ సో మీరు ఈ షిఫ్ట్ని ఎలా అనలైజ్ చేస్తారు నాకైతే పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదండి ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యాక్సిన్ అనౌన్స్మెంట్ ఉంటుంది వన్స్ వ్యాక్సిన్ వస్తే కనుక ఎకానమీస్ అన్ని కూడా నార్మల్సీకి వస్తాయి అండ్ ఏదైతే కనుక సైక్లికల్స్ ఇవన్నీ కూడా సఫర్ అయినాయో లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ క్రూడ్ ప్రైస్ అండి ఎప్పుడైతే కనుక ఫైజర్ అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ 7% క్రూడ్ ప్రైస్ పెరిగింది ఎందుకంటే డెఫినెట్లీ ఎకానమీస్ నార్మలైజ్ అయితే కనుక వరల్డ్ ఓవర్ అన్నమాట ఫ్యూయల్ కన్సంప్షన్ పెరుగుతుంది ఆటోమేటిక్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయి హయ్యర్ లెవెల్స్ లో అని చెప్పేసి పెట్రో ప్రొడక్ట్స్ ఆటోమేటిక్ క్రూడ్ ఆయిల్ పెరగటం కూడా మనం చూస్తున్నాం కాబట్టి సైక్లికల్స్ కి ఈ షిఫ్ట్ అనేది ఎక్స్పెక్టెడ్ ఉండింది వన్స్ వ్యాక్సిన్ ఇస్ ఇన్ ప్లేస్ సరే ఇది టూ అర్లీ టు సే దట్ వెదర్ ఫైజర్ వ్యాక్సిన్ ఇంప్లిమెంట్ అయ్యి ఎన్ని నెలలకి నార్మల్సీకి వస్తుంది అని చెప్పేసి బట్ గ్లోబల్లీ మనం చూసాం ఎక్సెప్ట్ ఇన్ యుఎస్ అండ్ సెలెక్ట్ కంట్రీస్ ఆఫ్ యూరప్ ఎక్కడైతే తిరిగి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వస్తుందో మిగతా చోట్ల చాలా చోట్ల ప్రీ కోవిడ్ లెవెల్స్ కి దాదాపు 90% లెవెల్లో ఎకానమీస్ రీచ్ అయినాయి ఎస్పెషల్లీ చైనా అయితే క్లియర్లీ 100% కూడా క్రాస్ అయినట్టు చూపిస్తున్నారు నెంబర్స్ అలా అయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్స్ ఇవన్నీ కూడా కాబట్టి నేను అనుకోవటం డెఫినెట్లీ ఏదైతే ఓవర్ ప్రైజ్ అయినాయో లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ వన్ స్టాక్ రిఫ్లెక్ట్ అవుతుందండి జూమ్ ఏదైతే కనుక ప్రతి ఒక్కళ్ళం వాడుతున్నాము వీడియో కాన్ఫరెన్సింగ్ కి టు వీడియో కాల్స్ కి అన్నిటికీ కూడా అనమాట స్టాక్ జస్ట్ ఇన్ ఈ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ తర్వాత 20% పైన పడిపోయింది స్టాక్ ఆల్రెడీ 25% లిటరలీ అంటే టెక్నాలజీలో ఎంత ప్రీమియం వాల్యుయేషన్స్ ఉంటే కదా అంత కరెక్షన్ కి లోన్ అయ్యేది అమెజాన్ లాంటి స్టాక్ కూడా 3% 4% వన్ డేలో పడిపోతుంది కాబట్టి నేను అనుకోవటం ఈ షిఫ్ట్ ఇంకొంతకాలం కంటిన్యూ అవుతుంది కానీ బట్ నాట్ డ్రాగ్ అవ్వదు ఎక్కువ రోజులు మేబీ ఫర్ అనదర్ కపుల్ ఆఫ్ వీక్స్ ఆ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది ఎందుకంటే గ్లోబల్లీ పోస్ట్ పాండమిక్ డిజిటైజేషన్ అనేది పెరిగింది మనం చూసాం పేపర్ కరెన్సీ పోయి ఎక్కువగా పేమెంట్ ఆన్లైన్ కరెన్సీ కానీ ఇటు డిజిటల్ కరెన్సీలో కానీ ట్రేడ్ అవటం కూడా మనం చూస్తున్నాం ప్రతి పేమెంట్ గేట్వేలు ఫుల్ గా ఉండనమాట కాబట్టి డిజిటైజేషన్ దిశగా ఎకానమీస్ మొగ్గుతున్నాయి కాబట్టి ఈ స్టాక్స్ అన్ని కూడా తర్వాత స్లోలీ రికవర్ అవుతాయి బట్ యాజ్ ఆఫ్ నో ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో దీని వలన చాలా అండర్ ఓనర్షిప్ ఉన్న బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఫైనాన్షియల్స్ లెట్ ఇట్ బి ప్రైవేట్ బ్యాంక్స్ అవనివ్వండి ఇటు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవనివ్వండి అన్ని కూడా చాలా అండర్ ఓనర్షిప్ ఉండింది మన దగ్గర ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు కేసు ఉంది ఒకటి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అది మరీ డ్రాగ్ చేసి చాలా రోజులు అనమాట ఆ కేసు డ్రాగ్ అవుతా ఉంటే ఈ స్టాక్స్ అన్ని కూడా అండర్ ప్రెషర్ సేమ్ స్టాక్స్ ఇప్పుడు అనమాట ఏదైతే ఫ్రెష్ బయింగ్ వస్తుందో ఎస్పెషల్లీ బైబ్యాక్ ఆఫర్స్ వచ్చి కానీ అండ్ మనం కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు చాలా సార్లు ఇన్వెస్టర్స్ కూడా అనమాట అదేంటంటే లైక్ బజాజ్ ఫిన్సర్ ఏది చేసింది ప్లేస్మెంట్ ఏ ప్రైజ్ లో చేసింది కోటక్ మహీంద్రా ఏ ప్రైజ్ లో చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ ప్రైజ్ లో చేసింది అంటే క్యూఐపి ఇష్యూస్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ కరెక్ట్ గా ప్లేస్మెంట్స్ చేసిన దగ్గర నుంచి 20% పెరిగినాయి స్టాక్స్ అది కూడా రియలైజ్ అవ్వాలి కాబట్టి అనమాట బయింగ్ రియల్ గా ఉందా లేదా అనేది అది రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ రీసెంట్లీ లోవర్ లెవెల్స్ కైనా పిఎస్యు స్టాక్స్ లైక్ పిఎన్బి కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు రికవర్ అవటం చూస్తున్నాం బట్ స్టిల్ ఫార్ అవే ఎందుకంటే పిఎస్యు స్పేస్ కంటే కూడా ప్రైవేట్ బ్యాంక్ స్పేస్ మోర్ అట్రాక్టివ్ గా ఉంది ఇందుసింద్ లాంటి స్టాక్ తిరిగి 800 క్రాస్ అవటం కూడా చూసాను అండి 832 అట్లా
కాబట్టి సైక్లికల్ షిఫ్ట్ లో మేబీ ఆటోమొబైల్స్ షుడ్ బెనిఫిట్ అండ్ మెటల్స్ ఎక్కువగా బెనిఫిట్ అవుతాయని నేను అనుకుంటాను. నిన్న హిందాల్కో రిజల్ట్స్ కూడా చూశాను ప్రెజెంటేషన్ తర్వాత. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంటుందని నేను చెప్పటం, టాటా స్టీల్ ప్రొడక్షన్ నెంబర్స్ కూడా ఇండికేషన్ ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇండికేషన్ చూస్తూ ఉంటే మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్లేవర్ మేబీ ఫర్ నెక్స్ట్ 3 వీక్స్ టు 4 వీక్స్ అని అనుకుంటున్నాను. అండ్ బ్యాంక్స్ లో మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుంది, బట్ ట్రేడర్స్ మాత్రం అప్రమత్తంగా ఉండాలి. వీఆర్ ఇన్ అన్చార్టెడ్ టెరిటరీ కాబట్టి నిన్న కూడా సెల్లింగే అడ్వైజ్ చేశాను అట్ హైయర్ లెవెల్స్, ఇవాళ కూడా సెల్లింగే అట్ హైయర్ లెవెల్స్ ట్రేడర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుని పోస్ట్ దివాళి కేర్ఫుల్ గా ఈ Q2 రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి వాటిలో మంచి స్టాక్స్ ఏమైనా పికప్ చేసుకోవటం బెటర్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చూసాం ఫిబ్రవరి మార్చ్ లో పడేటప్పుడు ఓవర్ సోల్డ్ ఉంది మార్కెట్, ఓవర్ సోల్డ్ ఇంకా పడకపోవచ్చు అంటే ఇంకా పడతానే వెళ్ళింది. అదే విధంగా ఇప్పుడు మార్కెట్స్ ఓవర్ బాట్ ఉన్నాయి, ఓవర్ బాట్ ఉన్నాయి, ఓన్లీ FII బయింగ్ తో పెరుగుతోంది అని చెప్పేసి అని మనం తచ్చట్లైనా కూడా పెరుగుతూనే ఉంటుంది మార్కెట్. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ డేంజరస్ టెరిటరీ అస్ ఆఫ్ నౌ బిట్వీన్ 12,600 to 13,000 అనమాట నిఫ్టీలో. ఎక్కడైనా సరే ఒక షార్ప్ రివర్సల్ వచ్చేసి 500-600 పాయింట్స్ కరెక్షన్ రూల్ అవుట్ చేయలేం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండి పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకుని ఉంటే బెటర్. బట్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి మాత్రం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ బై చేయమని చెప్తానండి. ఎవ్రీ డిక్లైన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ లైన్ బై మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ దెర్ ఇస్ లాట్ ఆఫ్. ఓకే అండి, సో ఎటువంటి మిడ్ క్యాప్ రికమెండేషన్స్ ఇస్తాం అనేది మనం దీపావళి రోజు రికమెండ్ చేస్తాం. సో నిన్న మొన్నటి దాకా అందరం పక్కన పెట్టేసిన బ్యాంకింగ్ సెక్టర్, సో నా మధ్య ఒక 1 మంత్ బ్యాక్ పర్సనల్గా అడిగిన వాళ్ళకి బ్యాంక్ స్టాక్స్ కొనుక్కోండి చెప్పడం జరిగింది. సో మా సిస్టర్ ఒక ఆవిడ, ఆవిడకి SBI కొనుక్కోండి అంటే SBI కొని కొని విసిగెత్తిపోయాం, అసలు అది పెరగదు ఎందుకు అనవసరంగా దాన్ని చెప్తున్నారన్నారు. సో నౌ దట్ స్టాక్ ఈజ్ అప్ బై 20%. సో మనం మార్కెట్స్లో ఎప్పుడు ట్రెండ్కి అనుకూలంగా వెళ్ళాలి, బట్ ఒక్కొక్కసారి కొద్దిగా కాంట్రేరియన్ బెట్స్ల మీద కూడా మనం బెట్ చేస్తే డబ్బులు వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఫార్మా ఐటీని అందరూ మళ్ళీ కొద్ది రోజులు డంప్ చేసి పడేస్తారు, సో ఈ సమయంలో ఆ స్టాక్స్లో లోవర్ లెవెల్స్ దగ్గర ఎంటర్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఆ నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్లో మనీ వస్తుంది. ఇది మార్కెట్స్లో తరచుగా జరిగే సర్వసాధారణమైన విషయం. చిన్న విరామం, విరామం తర్వాత బాలగారు రవీంద్ర గారితో మాట్లాడదాం. ఫోర్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసంక్ గారు. సో ఏంటి మీరు ఎటువంటి ప్రీ దివాళీ అడ్వైజ్ ఇస్తున్నారు మన ఇన్వెస్టర్స్కి? ప్రీ దివాళీ అడ్వైజ్ ఐ థింక్ షుడ్ బి టు బై అండి, డెఫినెట్లీ షుడ్ బి టు బై. ఈ కరెక్షన్స్ అన్ని కూడా సెక్టరల్ కరెక్షన్స్ అనేది దే ఆర్ క్వైట్ నార్మల్ అండ్ ఎందుకంటే గురించి మాట్లాడే వన్ షుడ్ అండర్స్టాండ్ 12 మంత్స్ అది $60 నుంచి ఆల్మోస్ట్ అబౌట్ $450-$500 దాకా వెళ్ళింది. సో ఫ్రమ్ దేర్ యూనో కరెక్టింగ్ అబౌట్ 15-20% ఇస్ వెరీ వెరీ నార్మల్. సో ఈ కారణం వలన టెక్ స్టాక్స్ ఆర్ నాట్ అండర్ ప్రెషర్ ఇన్ అమెరికా ఆల్సో. ఇక్కడ కూడా సేమ్ థింగ్ విల్ రిపీట్. మనం చూసాం లాస్ట్ 3 to 4 మంత్స్ లో ఎక్సెప్షనలీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఐటీ స్టాక్స్ లో చూసాం, సిమిలర్లీ ఈవెన్ ఫార్మా స్టాక్స్ లో చూసాం. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి ఫార్మా స్టాక్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనండి, లేకపోతే రిజల్ట్స్ పరంగా ఏ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువ జరిగింది. ఎగ్జాంపుల్ ఈజ్ లార్స్ ల్యాబ్స్ అండ్ డివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డి, ఇవన్నీ కూడా సన్ ఫార్మా, ఇవన్నీ కూడా ఎక్సెప్షనలీ గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. బట్ దేర్ ఈస్ అ కరెక్షన్. సో ఇన్ మై ఒపీనియన్ ప్రీ దివాళీ ఆర్ ఈవెన్ పోస్ట్ దివాళీ ఐ థింక్ మనకి సస్పెన్స్ అన్ని అయిపోయినాయి, ఇంక్లూడింగ్ బీహార్ ఎలక్షన్, అమెరికన్ ఎలక్షన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డౌన్, ఫ్యూయల్ ప్రైజెస్ ఆర్ డౌన్ అండ్ ఈ కారణం వలన ఈవెన్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో అయిపోయింది. సో ఆల్ ఇన్ ఆల్ నౌ అబ్సల్యూట్ ఫండమెంటల్స్ విల్ రూల్ ద మార్కెట్ అండి. అండ్ మార్కెట్స్ కూడా యూనో ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హై దగ్గర ఉన్నాయి, 12,700 SGX నిఫ్టీ కూడా సూచిస్తుంది. కాబట్టి నౌ ప్యూర్లీ ఫండమెంటల్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే, సెక్టర్ పరంగా కానీ ఆర్ కంపెనీ పరంగా కానీ. ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ టైమ్ టు బై మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. ప్రాబబ్లీ ఓవర్ ద నెక్స్ట్ యూనో 4 to 6 వీక్స్ లో జాగ్రత్తగా క్వాలిటీ పోర్ట్ఫోలియోని వీ షుడ్ స్టార్ట్ కలెక్టింగ్ యాజ్ యునో గుడ్ వెల్త్ క్రియేటింగ్ ఐటమ్స్. సో
గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ లాస్ట్ 3 డేస్ గా చూస్తే కనుక సేఫ్ సెక్టర్స్ నుంచి రిస్కీ సెక్టర్స్ కి మనీ వెనక్కి మూవ్ అవుతుంది ఇప్పుడు. సో క్లియర్లీ మనకి అర్థమైంది బ్యాంకింగ్ లోకి లాట్ ఆఫ్ మనీ ఫ్లడ్డింగ్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ బయ్ ఆన్ డిప్స్ గానే చెప్పుకోవచ్చు. సో డిప్స్ అనేది ఎంత అనేది ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ గా మనం చూస్తే కనుక నిఫ్టీ టోటల్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవుతుంది. సో నిన్న ఒక్కరోజే గ్యాప్ ఫిల్ చేయటం చూసాం. సో దేర్ ఆర్ అగైన్ 4 గ్యాప్స్ టు బి ఫిల్డ్. సో ఇన్ కేస్ కరెక్షన్ వచ్చిందంటే కనుక చాలా స్టీప్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక ఆల్ టైమ్ హై అబౌవ్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో 12,430. సో అది ఇప్పుడు ఒక మేజర్ సపోర్ట్ గా మనం చూడొచ్చు. ఇన్ కేస్ 12,430 కనుక వైలెట్ అయింది అంటే కనుక నెక్స్ట్ అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది 12,280 అండ్ 12,360. సో నా ఉద్దేశంలో 12,280 అనేది ఒక మేజర్ సపోర్ట్ కాబట్టి 300 to 400 points కరెక్షన్ ఉంది, ఫ్రెష్ లాంగ్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది అంత ఫేవరబుల్ గా లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం వన్ సైడ్ బుల్లిష్ గా ఉంటుంది, అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్తున్నాం. ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ స్టిల్. సో రీజన్ ఏంటి అంటే కనుక మార్చ్ హైస్ కనుక బ్యాంక్ నిఫ్టీ చూస్తే 29,791. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇంకా 1,300 points అవే ఫ్రమ్ మార్చ్ హైస్ ఉన్నాం. అండ్ ఆల్ టైమ్ హై కూడా 32,613. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఎ లాంగ్ వే టు గో. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 1,000 to 1,500 points కామన్ కరెక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే నిన్నటి కూడా గ్యాప్ మనం చూస్తే 27,595 అండ్ 27,916 అనేది గ్యాప్. సో 27,500 అంటే ఇక్కడ నుంచి 1,100 points పడితేనే ఫ్రెష్ లాంగ్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో షూట్ చేసుకోవాలి. అండ్ ఫార్మా స్పేస్ కి వచ్చేసరికి ఐ థింక్ ఈ టైంలో కరెక్షన్ లో మంచి ఆపర్చునిటీస్ ఇస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే మనం డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్ వస్తే కనుక గ్యాప్ అనేది ఫిల్ అయిపోవటం చూసాం. ఆల్రెడీ స్టాక్ 5512 నుంచి 4,690 దాకా రావటం చూసాం. సో 800 points కరెక్ట్ అయింది టాప్ నుంచి. అండ్ 4230, 4250 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో 2-3 price points లో డాక్టర్ రెడ్డిని పిక్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రాబ్లీ డివీస్ ని కూడా ఐ థింక్ ఫస్ట్ గ్యాప్ అనేది మనం ఫిల్ అవటం చూసాం. అండ్ సెకండ్ గ్యాప్ కి వీ నీడ్ టు వెయిట్. సో నా ఉద్దేశంలో దివీస్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 3,028 మధ్యలోనే ఉంది కాబట్టి ఆ లెవెల్లో దివీస్ ను కూడా పిక్ చేయొచ్చు. బట్ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో ఈ మనీ షిఫ్ట్ అవటం వల్ల ఫార్మా కరెక్షన్ లో ఇట్ షుడ్ బి అ బై అని నా ఉద్దేశం. రైట్, ఓకే. మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం కొన్ని. ప్రవీణ్ మెయిల్ పంపించారు. ఒక సంవత్సరంలో ఇన్కమ్ డివిడెండ్ ఇన్కమ్ 5,000 రూపాయలు దాటితే టీడీఎస్ చేస్తున్నారు, ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నారు. సో డివిడెండ్ ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా ఉండాలంటే 15G ఫామ్ 15G ఆర్ 15H. మీరు 60 ఇయర్స్ లోపల ఉంటే 15G, 60 ఇయర్స్ క్రాస్ చేస్తే 15H. నార్మల్గా బ్యాంక్స్లో సబ్మిట్ చేస్తామండి మనం. ఇది మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పడకుండా ఉండాలి అంటే. సో బ్యాంక్స్కి అయితే ఆన్లైన్ సబ్మిట్ చేస్తాం. సో షేర్స్ విషయంలో ఈ డివిడెండ్ ట్యాక్స్ పడకుండా ఉండాలంటే ఎవరు ఎక్కడ సబ్మిట్ చేయాలి బాలగారు? ఈచ్ కంపెనీ సెండింగ్ అండి, వాళ్ళు ఆన్లైన్ లోనే మెయిల్ పంపిస్తున్నారు. సో ఆ హైపర్ లింక్ అనేది గెటింగ్ కనెక్టెడ్ టు దే రిజిస్టర్స్, వాళ్ళు అందులోనే డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి పంపించండి. నాకు కూడా రీసెంట్లీ వచ్చిన మాట వాస్తవమే. అండ్ అంటే ఒకళ్ళు ఆల్రెడీ ఎవరికైతే టీడీఎస్ కట్ అవుతుందో వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరైతే ఇప్పటిదాకా టీడీఎస్ కట్ చేయకుండా డివిడెండ్ ఇన్కమ్ కట్ చేస్తారు కంపెనీ వాళ్ళని అనుకుంటారో, ఎవ్రీ కంపెనీ మనం ఈమెయిల్ ఇస్తే వాళ్ళు లింక్ పంపిస్తున్నారు. ఇట్ విల్ గో టు ద రిజిస్టర్స్, అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అందరు ఈమెయిల్ ఐడీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయో, పంపిస్తున్నారు, అందరికీ వస్తున్నాయి. ఇవి మీరు ఆన్లైన్ సబ్మిట్ చేసేయచ్చు. ఏమి ఎక్కడికి ఫిజికల్గా వెళ్లాల్సిన అవసరం లేదు. కేసు పొరపాటున మీకు టీడీఎస్ ఆల్రెడీ జరిగిపోతే అప్పుడు కూడా మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు దాన్ని మీరు మళ్ళీ రీక్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే 10 లక్షల రూపాయల స్థాయి దాటితేనే డివిడెండ్ మీద ట్యాక్స్ ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, చిన్న ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ. తర్వాత భరత్ కుమార్ అడుగుతున్నారు, న్యూల్యాండ్ ల్యాబ్స్ అండ్ లారస్ ల్యాబ్స్ ఇవి కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా ఇక్కడ? కుటుంబరావు గారు,
రెండు కూడా వెయిట్ చేయమని చెప్తానండి సఫ్నో అన్నమాట. ఎస్పెషల్లీ లారస్ అయితే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ 240 టెస్ట్ చేసే వరకు కూడా, కాబట్టి కాస్త వెయిట్ చేసే బై చేయడం బెటర్ అండి. న్యూలాండ్ కూడా అంతే వెయిట్ చేసి బై చేయమంటాను అప్పుడే ఉందండి. అలాగే ప్రశాంత్ ఏడుతున్నారు అవంతి ఫీడ్ వాటర్ బేస్ ఈ రెండు కొనాలనుకుంటున్నారు కొనుక్కోవచ్చు ఈ రోజు రాజేంద్ర గారు. ఐ డోంట్ థింక్ అండి అవంతి ఫీడ్ ఇస్ అండర్ పర్ఫార్మింగ్ స్టాక్ సో ఇంట్రాడే కోసం ఈ రోజు కోసం ఐ డోంట్ థింక్ ఎందుకంటే 460 నుంచి ఆల్రెడీ 500 దాకా అప్ మూవ్ రావటం చూసాం అండ్ నేను ఒక రివర్సల్ బార్ వచ్చింది సో ఫర్ టుడే ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఎంటర్ అవంతి ఫీడ్. ఓకే గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది గోద్రేజ్ గ్రూప్ కి సంబంధించిన కంపెనీ అయినా నవదీప్ అడుగుతున్నారు ఇది మంచి కంపెనీ అయినా కొనుక్కోవచ్చా? There is nothing called Godrej Housing Finance and the listed space now. So they are coming నేను చూసిన ప్రకారం తాజా వార్త ఏంటంటే వాళ్ళు హోమ్ ఇంకా అవేవి లిస్టెడ్ కంపెనీస్ కావండి కాబట్టి మీరు దాని గురించి పెద్దగా వరీ కావద్దు. 10,000 కోట్ల రూపాయలతో వాళ్ళు హోమ్ ఫైనాన్స్ సెక్టర్లో ప్రవేశించాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. జేఎం ఫైనాన్షియల్స్ గురించి అడుగుతున్నారు సంతోష్. 81 రూపీస్లో జేఎం ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? షార్ట్ టర్మ్ కోసం అయితే ఇక్కడ హోల్డ్ చేయొచ్చండి ఎందుకంటే స్టాక్ ఒక సైడ్ వేస్ ట్రెండ్ లో ఉంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి బికాస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ట్రేడ్. సో నా ఉద్దేశంలో క్లోజింగ్ బిలో 69 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. కరెంట్లీ 76 ఉంది, 3 మంత్స్ హై చూస్తే కనుక 88 ఉంది, 87 ఉంది, అది దాటింది అంటే కనుక 93 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఐ థింక్ ఇష్యూ టు. ఓకే అండి, సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.